నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. మన తెలుగు వాళ్ళందరూ ముద్దుగా ఇతనని కిమ్ మామ అని పిలుచుకుంటూ ఉంటారు. నార్త్ కొరియాలో కిమ్ కుటుంబ పాలన మొదలైనప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక వింత సంప్రదాయం కొనసాగుతోంది. అదే ప్లెజర్ స్క్వాడ్. మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పాలంటే రహస్య శృంగార వినోదం. దీనిని మొట్టమొదటిగా కింగ్ తాత వాళ్ళు ఆయన అధికారంలో ఉన్న సమయంలో 1970లో ప్రారంభించాడు. నేటి తరం వారు కూడా ప్లెజర్ స్క్వాడ్ని నడిపిస్తూ శృంగార ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మొదటిగా అసలు ఈ ప్లెజర్ స్క్వాడ్ అంటే ఏమిటనే వివరాలు ఇప్పుడు చూద్దాం. దీన్ని నిర్మించడానికి గల ముఖ్య ఉద్దేశం వారికి నచ్చినట్లుగా అమ్మాయిలను అనుభవించడానికి. 1970లో కిమ్ వాళ్ళ తోత ఈ స్క్వాడ్ కోసం దేశవ్యాప్తంగా అందమైన లేత అమ్మాయిలను తీసుకురమ్మని అధికారులకు చెప్పగా అధికారులు 13 నుండి 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలను స్కూల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు. అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉంది అంటే, మొదటిగా అందంగా ఎలాంటి వ్యాధి లేకుండా చక్కటి శరీరాకృతి ఉన్న అమ్మాయిలను సెలెక్ట్ చేసి ఆ తర్వాత వారికి కన్యత్వం పరీక్ష చేసేవారు. సో వాళ్ళు వర్జినా కాదా అని. ఈ పరీక్షలో ఎవరైతే క్వాలిఫై అయ్యారు ఆ అమ్మాయిల శరీరంలో ఎలాంటి మచ్చ లేకుండా మంచి గొంతు కలిగి ఉండి మృదువైన చర్మాన్ని చక్కటి జుట్టు కలిగిన వారి వరకే సెలెక్ట్ చేసి వారిని అంతా ఈ ప్లెజర్ స్క్వాడ్కి పంపించేవాళ్ళు. అయితే ఇక్కడ ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిల ఇష్టం వీరికి అవసరం లేదు. ఒక అమ్మాయి వీరికి నచ్చితే చాలు తనని తీసుకెళ్ళిపోయేవారు. కనీసం ఆ వయసులో వారికి శృంగారం అంటే ఏమిటో కూడా తెలియదు. ఇక ఆడపిల్ల తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున ప్రాజెక్ట్ నిమిత్తం మీ అమ్మాయిని ఎంచుకున్నామని చెప్పేవారు తప్ప అసలు నిజం తెలిపేవాళ్ళు కాదు. అలాగే ఒకసారి వీరు సెలెక్ట్ చేసుకున్న ఈ అమ్మాయిలను వారి తల్లిదండ్రులు కలవడం కానీ మాట్లాడడం కానీ చూడడం కానీ చేయనిచ్చేవారు కాదు. ఎందుకంటే ఈ శృంగార రహస్యాలు బయటపడతాయని. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా కిమ్ తాత 1970లో 2000 కన్యపిల్లలను తన పార్టీ నాయకుల మందిరానికి తెప్పించుకున్నాడు. ఇక ఈ స్క్వాడ్లో ఆడపిల్లలు తమకు 22 నుంచి 24 సంవత్సరాలు వచ్చేసరికి వారికి పదవి విరమణ ఇస్తారు. ఇలా స్క్వాడ్ నుండి బయటకు వచ్చిన ఆడపిల్లలను ఎక్కువగా నార్త్ కొరియా సైనికుల్లో పనిచేసే అధికారులు పెళ్లి చేసుకుంటారు. కిమ్ కుటుంబ దృష్టిలో ప్లెజర్ స్క్వాడ్లోని అమ్మాయిలు వీరు శృంగారం చేయడం అనేది కన్యత్వం కోల్పోని అమ్మాయిల నుండి వీరికి ప్రాణశక్తి లభిస్తుందని, వీరు శక్తివంతులుగా అవుతారని నమ్ముతారు. ఇక ఈ దేశ శృంగార విషయానికి వస్తే, వ్యభిచారం అనేది సెక్స్ మరియు సహజీవనం వంటివి ఎక్కువగానే ఉంటాయి. ఈ దేశంలో పేదరికం ఎక్కువగా ఉండడంతో చాలామంది మహిళలు ఇష్టం లేకపోయినా కూడా వ్యభిచారంలోకి వారి జీవన మరుగడ కోసం వెళ్తున్నారు. ఈ దేశ అధ్యక్షుడే స్త్రీల విషయంలో వారిని ఆటబొమ్మలుగా చూస్తూ ఉండడంతో ఈ దేశ స్త్రీలకు చట్టపరమైన రక్షణ అనేది లేకుండా పోయింది. ఇక నార్త్ కొరియాలో గర్భస్రావం అదేనండి అబార్షన్ అనేది చట్టవిరుద్ధం. సో ఏ స్త్రీకి ఇక్కడ అబార్షన్ చేయరు. అలాగే ఈ దేశంలో విడాకుల రేట్ అనేది బాగానే పెరుగుతుంది. దీనికి గల కారణం, భర్తలు తమ భార్యల పట్ల హింసాత్మకంగా ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు జోక్యం చేసుకోకపోవడం. ఇక ఈ దేశంలో అశ్లీల వీడియోలు చూడడం ప్రమాదకరం. ఎవరైనా అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోతే వారికి వేసే శిక్షలు ఘోరంగా ఉంటాయి. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే, ప్రపంచంలో చాలా దేశాల్లో మన ఇండియాతో సహా ఈ డ్రగ్స్ నిషేధించడం జరిగింది. కానీ నార్త్ కొరియాలో ఇది లీగల్. ఇక్కడ డ్రగ్స్ వాడటం అనేది బిస్కెట్ కొని తిన్నంత సాధారణం. రోడ్ల పక్కనే అమ్ముతూ ఉంటారు. కొన్ని చోట్లయితే ఉచితంగా ఇవ్వడం కూడా మామూలే. అంతేకాదు, గంజాయి మొక్కలు అనేవి ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి. ఈ దేశంలో దాదాపు 30% జనాభా వాటిని ఉపయోగిస్తున్నారు.